డిజైన్ పేరుతో కోట్లకు కోట్లు మింగుతున్నావు. అల్లునికి ఎంత, కొడుకుకు ఎంత, పిట్టకు ఎంత, అందరికెంత, పిట్టకు ఎంత, అందరికెంత, పిట్టకు ఎంత, అందరికెంత. కాంట్రాక్టర్లో కమిషన్ ఎంత, కాంట్రాక్టర్లో కమిషన్ ఎంత, ఆంధ్ర పాలకుల అయ్యా ఆంధ్ర పెట్టుబడిదారులకెంత, ఆంధ్ర పెట్టుబడిదారులకెంత. నీ ఇంటి ముంగట మురిగే, ఆ ఇంటి ముంగట మురిగేతే ఆ పిచ్చి కుక్కలకు ఆట ఎంత, పిచ్చి కుక్కలకు ఆట ఎంత, పిచ్చి కుక్కలకు ఆట ఎంత. నువ్వు తెచ్చే నీళ్లను ఆపిందవరు ముఖ్యమంత్రి గారు, నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పు. మా విద్యార్థులు నిరాశలల్లా నిస్పృహలల్లా ఉన్నారు బిడ్డ. నువ్వు బుగ్గకాళ్ళతో వస్తున్నావు ముఖ్యమంత్రి గారు, నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరుందిరా కేసీఆర్. కమ్మరి కుమ్మరి సమస్త సప్పండ వర్ణాలకు ఉంది తెలంగాణ మన త్యాగాలయే. మా అమరుల ఆశయ, మా అమరుల ఆశలు నీరు నాచును కేసీఆర్ గారు. నీకు ఎదురు లేదని ఎగురుతున్నవు సబ్బండ వర్ణములు ఏకమైన ముఖ్యమంత్రి గారు, నీ సంగతి చూసాక వదిలిపెట్టము కేసీఆర్. ఏ ఎమ్మకి పోరాగండి అని అందరు అనుకుంటే, మేం పోరాగండి ఏం కాదని చెప్తాను. మా పాటతో ఆనాడు ప్రశ్నించిన ఆ చరిత్ర ఉంది మాక. ఊళ్ళకు ఊళ్ళను చుట్టి ఉరుకుతున్న దొరకబట్టి, దొరికిన అడగబట్టి చెట్లకు వేల అడగట్టి, మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి, కామరమెక్కిన కొడుకులు కామంతో వెంటబడి, తల్లులనక పిల్లలనక చెరబట్టి చెరుచుతుంటే, ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథం ఏమని పాడాలి నేను. ఇట్లాంటి కాయల కోసం కోసం పోతున్న తెలంగాణ వస్తే, బట్టలు ఉడదీంచి బతుకమ్మలు ఆడించి అక్కల మానాలు దోసి తల్లుల ప్రాణాలు తీసి హింస పెట్టి మన బతుకుల ధ్వంసము చేసి నొల్లు, ఎంగిలి మెతుకు లేసి ఎగతాళి చేసి నొల్లు, అమ్మోయి పెత్తందారి తొరలు పంగరు తెలంగాణ తోటి మనల ముంచ వస్తుండ్రు. తాతల కాలం నుండి గీత దాటనీయ నొల్లు ఎట్టి సాకి పేరా ఎదరమంట
పూట పెట్టినోళ్ళు ఎదుగుతున్న మన పోరల తీతగాళ్ళ చేసినోళ్ళు అన్నల భయంతో ఊళ్ళో వదిలిపోయినోళ్ళు నేడు ఒక్క తల్లి బిడ్డలమని అంబేద్కర్ దళితుడంటూ అవమానం చేసినోళ్ళు జయంతి వర్ధంతులకు పిలువకున్న వస్తుండు అరే తొరై మాట మరిచి అన్న తమ్మి అంటుండ్రు దండలేసి కాడాయమ పోటీ వేస్తుండ్రు వాణి మనసుల ఏమున్నా గాని మందికి చూడ మొక్కుతూ అందరు మానాలను అసలాగా నువ్వు కనుక్కోండి తాడిచెట్లని చెప్పు రా తాడిచెట్లు తాడిచెట్లే తాడిచెట్టు కలిపే కూర్చున్నాను నలుగురు ఐదు దోస్తులు వచ్చారు ఏమో కేసీఆర్ రోజు మందు కూర్చొని తాగి తప్పలేదు కానీ మా సంస్కృతి అది కళ్ళదాడంలో కళ్ళనే వ్యతిరేకం కళ్ళు వ్యతిరేకమా శ్రమజుల సర్వాయి పాపన సంస్కృతి అది మొఘలాయి రాజులతో యుద్ధం చేసి పడుగులని అందరినీ సిద్ధం చేసి గోల్కొండ పై పాదం ఓపి బహుజన రాజ్యం జెండను బాతిన ఆ స్వయం పాలన సైరను మోది సామాజిక న్యాయం వంచిన పాపన్నకు సలామో పురుషానికి సలామో పాపన్నకు సలామో పురుషానికి సలామో పాపన్నకు సలామో పౌరుషానికి సలామో ఆ పౌరుషం నుంచి వచ్చిన కళ్ళు అది ఆకాశంలో ఉంటుంది ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడుతోలే బాగుతావో మాయన్న ఎత్తున్న దాళ్ళు కొత్త బొత్తాలైన కొలలు మొలకెత్తంది ముఖమన్న చూడవు కనపడ్డ మొలకను కాపాడుకోనికి చెక్క మట్టలు నరికి నున్నంగా చేసేవు ఎల్లరప్పకుండా వేసేవు మరి నీవు కల్లుట్టి కారితే చూసి కరవ నీకి వస్తే అదరవు బెదరవు కిందికి దిగిరావు ఎంత కలిసిన చెట్టు నదులుండనంటవు ఈగలు శివలు సంచి తేరిన గాని ఇసుకు లేకుండా జన వెనబడి తాగేరు ప్రశాంతం కూర్చుంటే నలుగురు దోస్తులు వచ్చారు అన్న ఏమన్నా కొత్త పాట రాసినారా అన్న నీ దండ పెడతానేమో వీడియో తీస్తుంటే నేను పెట్టడానికి కూడా నేను ఆగిడ్డానికి చూసుకుంటే అనుకున్నాను బాగా నేను జోష్లో ఉన్నా ఎట్లా వాడాలి ఇది ఎట్లా వాడ ఉద్యోగం అప్పుడే ఉద్యోగాలు అయ్యాను ప్రకటనలు వస్తున్నాయి ఇవ్వ పాడితే 20 పోతాయి ఏం చేయాలి ఎట్లా చేయాలి అని ఆలోచిస్తా ఉన్నా ఇది నిజంగా గవర్నమెంటా డూప్లికేట్ గవర్నమెంటా ఆయన ఇస్తాడా మా రసమై అసలే రసమైది ఇంతకుముందు ధరలని చెప్పినట్టు అంటే నేను ఏ కులాన్ని పేరు పెట్టి కానీ వాళ్ళతో అంటే కూడా ఈయన ఆయన ఏడ భజన చేస్తానికి ఆయన సిద్ధపడు పాడు నేను భజన చేయలేకనే నేను వీడ ఉన్నాను ఇంకా నాకు భజన చేస్తే ఇష్టం ఉండదు పాడు నా మనసు అనుకోరు సతీష్ అన్న మొన్న మాట అన్నాడు నీకు నిజంగా పోయి జోకే తెలియదు సో అన్నాడు మా సతీష్ అన్న నిజంగా కూడా వస్తుంది చెప్తా నాకు జోకే తెలియదు నిర్వాహమాటంగా గంజాని కదా అని నా మనసులో చెప్తా నచ్చితే నచ్చని లేదని సపరేట్ ఒప్పుకుంటా ఇది నాకు ఉన్నటువంటి ఫీలింగ్ ఇక వేసి కూర్చున్నాక ఇక తీస్తాడు వీడియో ఒక పాట వాడన్నా అని ఏ ఇక పురులు పురులై బయటకు వస్తున్నది ఎట్లా ఒప్పుకుంటా బిడ్డ ఇట్లా అయితేవరా నువ్వు అని చెప్పండి అన్న నిలబడకండి ప్లీజ్ ఇట్లాంటి చైర్లు కూర్చోండి మీరు నిలబడకండి ఎట్లా ఊపుకుంటా నా మనసు ఎట్లా ఊపుకుంటుంది ఇక మొదలు పెట్టా నేను